ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశు నాభ సమేత శ్రీకళాేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి వినం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి వృత్తాలు తెలియజేస్తాను ఈ రాశి వృత్తాలు ఆగస్టు ముప్పైవ తేదీ నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు వర్తిస్తాయి రాశి వృత్తాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కొంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలని అపోసపో చేసి మీరు వాడు ఒక దారికి లాక్కురాగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ రక్త సంబంధికుల వల్ల కొత్త గొప్ప లాభాన్ని పొందగలుగుతారు అదేవిధంగా మానసికమైన ఉత్సాహాన్ని ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ అభిమానులు మీ శ్రేయోభిలాషులు తగిన సలహాలు ఇస్తుంటారు వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని చర్చలు అవుతాయి అదేవిధంగా కొంతమంది వర్కర్స్ని పంపించలేక వాళ్ళను కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వ్యాపారంలో కరోనా వల్ల తీవ్రమైనటువంటి ఇక్కట్లని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఈ ఉన్న వర్కర్స్ని పంపించేస్తే మళ్ళా తర్వాత కావాలంటే వీళ్ళు దొరకరు వీళ్ళకే కూర్చోబెట్టి ఏ పని లేకుండా జీతాలు వాసిన స్థితి గోచరిస్తోంది మార్కెట్కు వెళ్ళినటువంటి సరుగు తాలూకు సొమ్ము చేతికి రాదు అదేమంటే లాక్డౌన్ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి అమ్ముకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఏది అయినప్పటికీ కష్టమైన సమయంలో కూడాను మీ సిద్ధాంతాలను మీరు నిలుపుకోగలుగుతారు మీ నిజాయితీని మీ నిజవర్తలని కాపాడుకోగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో కొద్దిగా ఆలోచన దిగులు ఉంటుంది దాని నుంచి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మీకు మీరుగా నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి అదేవిధంగా కళా సాహిత్య రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ మీకు ఎంతో నిర్భరతలు ఉన్నప్పటికీ కుల మత వర్గ కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాల వల్ల మీకు రావాల్సినటువంటి గుర్తింపు రాకుండా అయిపోతుంది అడుగుడుగులో శల్లి పరీక్ష చేసి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త ఇబ్బందులు వస్తాయి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు కొత్త వద్ద పోగవుతారు వాళ్ళతో కలవటం వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రోత్సాహపూరితగా మాట్లాడేవాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళతో మీరు ఉండండి మన పని అయిపోయింది మనకు కులం లేదు గోత్రం లేదు మనకి ఎలాంటి ప్రోత్సాహం రాదు ఇంకా రకరకాల కారణాలు చెప్పి నిరుత్సాహపరుస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండండి ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకూల ఫలితాలు సాధించగలుగుతామనేటువంటి భావన మీలో ఉంది అదే నిజమవుతుంది మిగిలిన వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు దేవుడి మీద భారం వేసి భార్య బిడ్డల కోసం మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్సాహంగా ప్రారంభించండి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాబోయే కాలంలో మారుతున్నటువంటి గ్రాజస్సులు మీకు అనుకూలంగా ఉంటాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే పైతనాలు చేస్తారు మీ స్నేహితులు కూడా వెరగేసుకు వస్తారు కార్యాలయంలో అందరి తప్పుల్ని మీరే భుజాన వేసుకొని వాళ్ళు ఏదో విధంగా సర్దుబాటు చేయగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగుట్టారు అదే సమయంలో ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి ఇచ్చిపులు అనే దూరంలో నడిచినట్టుగా ఉంటుంది మీ సంసారం అదేవిధంగా మీ మీద ఉన్న బాధితాలని మర్చిపోకుండా వాటి కోసం మీరు చాలా కష్టపడతారు ఏ విధంగా అయినా సరే ఈ బాధ్యతల్ని మనం నెరవేర్చాలి నైతిక ధర్మాన్ని కట్టుబడి ఉండాలి అని మీరు భావిస్తారు ఎంతో సహాయం వ్యక్తులు ఈ వారం ఏ రకమైన సహాయం చేయలేరు పైగా మీ సహాయమే వాళ్ళు అడుగుతారు నా పరిస్థితి బాగా కొంచెం సహాయం చేయాలని అంటే డబ్బులు ఉంచుకోరు కూడా ఇలా నాటకాలు ఆడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవర్తాన్ని సక్రమంగానే పసిగట్టగలుగుతారు సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని భావిస్తారు ఈ రాజు జన్మించిన వారు అష్టములుగా తేలతోటి లక్ష్మీ తావర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమైనా అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ వృషభరాజు వారికి ఆర్థికంగా కొంత వెసులు కూడా లభిస్తుంది వ్యాపార వ్యవహారాల్లో నూతనమైన విధానాలని అవలంబించాల్సి వస్తుంది వ్యాపారం యొక్క రూపురేఖలు మొత్తాన్ని మార్చి వేరే పద్ధతిలో ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తోంది మీరు అదే విధంగా చేయగలుగుతారు ఎందుకంటే ఈ వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల వ్యాపారంలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి ఎక్కడ కూడా దమ్మిడి పుట్టే పరిస్థితి లేదు వ్యాపారాలు దివాలా తీశాయి అలాగే దివాలా తీసే వ్యాపారాల గురించి ఆలోచించకుండా కొత్త వ్యవహారాలు కొత్త పొత్తం ఏదైతే ఉందో దాన్ని పరిశీలిద్దామనే ధోరణి మీరు నడుచుకుంటారు మీతో పాటు కొత్తమంది భాగస్వాములుగా చేరడానికి ఇష్టపడతారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొత్త జాగ్రత్త వహించండి ప్రతి విషయంలోనూ ప్రతి కోడల్లోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునేటువంటి కార్యక్రమాలని చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకొని అది సక్రమంగా ముందుకుంటే ఆ కార్యక్రమాలు చేస్తారు లేకపోతే చేయరు అదేవిధంగా ఇతరులకు మీరు సహాయం చేస్తామని ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెనక్కిపోకుండా మీరు వాళ్ళకి వాగ్దానం చేస్తారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటారు వివాహాది శుభకార్యాలు శంకుస్థాపన గురప్రవేశం ఉపనయనం అక్షరాభ్యాసం అన్నంప్రాసన ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలనేది చర్చల ద్వారా నిర్ణయించుకోగలుగుతారు పెళ్లి కాదని చెప్పి భావించినటువంటి ఒక విషయంలో మంచి సంబంధం రావటం తేదీలు నిర్ణయించబడటం జరుగుతుంది మీ మీద ఉన్న బాలాన్ని దించుకోగలిగామనేటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది మీ రెండో విధాలుగా ఆశలు పెట్టుకున్నటువంటి అంశాల్లో మీ యొక్క వారసులు సరిగ్గా ప్రవర్తించకపోవటం వచ్చిన అవకాశాలను సరిగ్గా వచ్చిన అవకాశాలు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోవటం మీ మానసికమైన ఆవేదన కారణమవుతుంది అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు అని ఈ సమాజం నిరూపించడం మీరు చూస్తారు ఇది ఎవరప్పటికీ విద్యా సంబంధాల విషయాలు అంత అనుకూలంగా లేవు వ్యవసాయ సంబంధాల విషయాలు బాగున్నాయి దాని అనుబంధ సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతిరక్ష్యం అష్టములుగా తైలంతో లక్ష్మీ తాపర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి పూజా సామాగ్రి కొరకు లాగిన్ మిథున రాజు వారికి అదృష్టం కలిసి వస్తుంది మీరు అనుకున్న కార్యక్రమాలు మెల్లిగా ఒక దారిలో పడతాయి కరోనా వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్ని అధిక పెత్తరానికి మీరు చేసే ఫలితాలు చక్కగా ఫలిస్తాయి చాలామంది కంటే మనం బెటర్గా ఉన్నాం అనే భావన కూడా కలుగుతుంది బయట పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉండటం మీ మనోవేద్యులకి కారణమవుతాయి ఇంకోవైపున భగ్గులతో దయచూస్తాడు వాళ్ళందరికంటే మనమే బెటర్గా ఉన్నాం అనే భావన కూడా కలుగుతుంది ప్రతి విషయంలోనూ మీకంటూ కొన్ని సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారు వాళ్ళ సలహాలు వినండి దాన్ని ఆచరించవద్దు ఎందుకంటే ఏదో గొప్ప సలహాలు మేము ఇచ్చాం కాబట్టి వాళ్ళతో గొప్పవాడయ్యాడు అని మీ కీర్తి ప్రిష్టంలోనూ మీకు వచ్చినటువంటి రాబడిలోనూ డబ్బులు క్లెయిమ్ చేస్తారు అందుకని వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మీ కార్యక్రమాలు మీరే చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మీ మేధర్సులు తగిన విధంగానే మంచి అవకాశాలు వస్తాయి అదే కోణంలో దివారత్నాలు కష్టపడి పుస్తక పట్టణం వంటివి పూర్తి చేయగలుగుతారు అదే కోణంలో కళా సాహిత్య రంగంలో మీకు మెరుగైనటువంటి గుర్తింపు లభిస్తుంది సంతాన సంబంధ విషయాల్లో మానసిక ఉత్సాహం కలుగుతుంది వాళ్ళు కొత్తలో కొత్త మీ మాట పెట్టడానికి మీరు చెప్పిన దారిలో నడవటానికి అంగీకరించడం వాళ్ళ భవత్తుల కొత్త మార్పు రావటం సంతోషాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అన్నదాన సత్రాలకు కానివ్వండి దేవతా సంబంధ విషయాలు కానివ్వండి అనాథాశ్రమాలకు కానివ్వండి అన అన్నదానాలకు కానివ్వండి ఇలాంటి వాటికి మీ శాస్త్రజేతలో డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు నమ్మకస్తుల స్నేహితులు అది ఇదని చెప్పి అనుకుంటా మనం కానీ వాళ్ళెవరికి కూడాను మనం చేసినటువంటి ఆర్థిక సహాయం మీద ఉన్నటువంటి ప్రేమ మన మీద లేదు అని చెప్పి తెలుసుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది మీరు కూడా ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకోండి చెప్పుకోదగినటువంటి పెరు ప్రమాదాలు దాటిపోయాయి ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మనోధైర్యాన్ని కలిగొట్టి ఎన్నో కార్యక్రమాలని అవలీలుగా చేయగలుగుతారు మంచి ప్రఖ్యాతిని సాధించగలుగుతారు సంతాసముద్ర విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది వాటిని పరిష్కరించేటువంటి మార్గాలు ఆలోచన చేస్తారు మీరు అమ్ముతామని చెప్పి బేలానే పెట్టినటువంటి ఒక రక స్థలం కొంత అమ్ముడు పోవడానికి టైం పడటం అనుకున్న డబ్బులు రాకపోవటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఈ రాశిలో జన్మించేవారు అష్టములుకాదేళ్లతోటి లక్ష్మీ తావర ఒత్తులతోటి దీపారాధన చేయటం ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కడ రాశి వారికి విద్యా సంబంధన విషయాలు రాజకీయ సంబంధన విషయాలు వీటిలో గట్టిగా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది తేలిగ్గా ఏ పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా గడ్డుగా మారతాయి మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల మనం నష్టపోతున్నామా అనేటువంటి భావన కలుగుతుంది అదే కోణంలో వివాహాది శుభకార్యాలు మీరు అనుకున్నటువంటి కొన్ని తేదీల్లో వాటిని నిర్ధారించగలుగుతారు మరొక సంతోషంతో పరిగెత్తుతుంది మనం మన మీద మన బాధ్యతలు తీసుకోగలుగుతున్నాం మంచి సంబంధం వచ్చింది పిల్లల అదృష్టం బాగుంది అని ఎంతకాలం సంతోషపడతారు ఇందుకు కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారు మన సహాయం చేసే వ్యక్తిని ఎన్నటికీ మరవకూడదో చెప్పని మీరు భావిస్తారు మీ మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకి కొంత గడ్డు గోచరిస్తోంది అధికారుల వల్ల వేధింపులు ప్రభుత్వ నిర్ణయాలు ఇవన్నీ కూడాను ఇబ్బంది పెట్టే పరిస్థితిగా అనిపిస్తుంది మానసికమైనటువంటి ఉత్సాహంతో ధైర్యంతో మీరు చేయాలకున్న కార్యక్రమాలు చక్కగా చేయగలుగుతారు నా తప్పు లేదు ధర్మం ప్రకారం నేను చేయాల్సింది చేశాను మిగిలింది ఆ భగవంతుడు చేయాలి అనే భావనలో మీరు మాట్లాడతారు మీ చేతిలో ఏ రకమైన లోపం లేకుండా మీరు చేయాల్సిన కృషి చేస్తారు సర్దుబాటు చేయాల్సిన ధనాన్ని సర్దుబాటు చేస్తారు మీ పక్క చేరినటువంటి స్నేహితుల వల్ల భాగస్వాముల వల్ల మీ పేరు ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా వహించండి మధ్యవర్తితో చేయొద్దు ఎవరిని వినిపించమని కానీ ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఫోన్లు చేసి మీ పరపతి ఉపయోగించవద్దు రాజకీయ సంబంధమైన విషయాలు వారాంతంలో ఒక కొలిక్ వస్తాయి రాజకీయ రంగ ప్రవేశంలో మనం మరింత మంచి మతాలని సాధించగలుగుతాం అని భావిస్తారు ఈపాటికే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మీ సహజలకి అనుసరణకి పదవులు ఇప్పించే పరిత్రాలు చేస్తారు ఈ రాష్ట్రంలో జరిపించేవారు అష్టముల్ ఖాతాలతోటి లక్ష్మీ తవర వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ శివరా వారికి ఆర్థిక పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి రుణాలు తేవలసిన పరిస్థితి గోచరిస్తోంది ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి వ్యక్తుల సహకారతోటి కొన్ని ముఖ్యమైన విషయాలు పూర్తి చేయగలుగుతారు కొన్ని ముఖ్యమైన ఇంటర్వ్యూలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మిమ్మల్ని అభిమాస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అధికారి దగ్గర మీ పురోపతిని మరింతగా పెంచుకోగలుగుతారు తద్వారా కార్యాలయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు మీ సీటుని పదిలే పరచుకోగలుగుతారు మీ సీటుని పదిలే చేసుకోగలుగుతారు ఎవరు నిమిదాలుగా విధాలుగా మాట్లాడినా ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చినా మీకు ఎలాంటి ఇబ్బంది కానీ ఒక మాట పట్ట కానీ జరగనే జరగదు ఎందుకంటే మీ క్యాలెండర్ తెలిసిన ప్రతి వాళ్ళు కూడాను మిమ్మల్ని నమ్ముతారు కానీ మీ మీద వచ్చినటువంటి ఆరోపణలని పొరపాటు కూడా నమ్మరు నలుగురికి సహాయం చేసేందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందా నిందలు వేస్తున్నారా అని మీరు బాధపడతారు మీరు లేకపోతే వాళ్ళకి ఎవరు దిక్కులేరు అన్యాయం అయిపోతారు ఆ భావనతో మీరు వాళ్ళ సహాయం చేశారు అదేమీ తప్పు కాదు పళ్ళున్నటువంటి చెట్టుకే రాళ్ళు తగ్గుతాయి ఓడిపోయిన చెట్టుకి ఎలాంటి రాళ్ళు తగలవు కనుక మీరు అన్ని విషయాల్ని ప్రశాంతంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోండి వివాహాది శుభకార్యాల విషయంలో అండగా ఉండే వ్యక్తులు జరుగుతారు అదే కోణంలో మీ టాలెంట్ని అందరికీ తెలియజేయడానికి హైప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు అందులో విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు సత్తా సభల విషయాల్లో కొంత దిగులు ఒక ఆలోచన ఉంటుంది దాని పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు మిమ్మల్ని మీరు సమర్థలుసుకునే కార్యక్రమాలు చేస్తారు ఎక్కడ మీతో తప్పుని ఒప్పుకోరు రాబోయే రాజకీయపరమైనటువంటి జీవితం అంతా మన వాళ్ళే ఉండాలి మన మనుషులే ఉండాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు ఎంతమంది విమర్శించినా మీ సన్నిహితుల్ని మీ అనుచల్ని మాత్రం వదిలిపెట్టరు వాళ్ళ వెంటే తిరుగుతారు వాళ్ళ కోసమే శ్రమిస్తారు పనికి మాలినటువంటి కొన్ని కార్యక్రమాలు వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది అయినప్పటికీ కూడాను ఎవరు ఎనిమిదిగా మాట్లాడుకున్నా మనం నమ్ముకునే ధర్మం అవుతుంది వాళ్ళు ఎప్పటినుచో నన్ను నమ్ముకొని ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళ చట్టవాళ్ళ అనేది తర్వాత విషయం వాళ్ళని నేను కూడా వదిలేస్తే వాళ్ళకి దిక్కవరు అనేటువంటి ధోరణిలో మీరు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటారు ఇతరుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోరు రివాల్వర్ లైసెన్స్ కోసం నూతనమైన వాహనం కోసం పవిత్రాలు చేస్తారు ఈ రాజు జన్మించేవారు అష్టమురుగా లక్ష్మీ తోటి దీపారాధన చేయటం ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి కోణంలో ప్రయత్నాలు చేయాలని చెప్పిన ఆలోచన చేస్తారు ప్రస్తుతం వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడే స్తంభన నష్టం నివారించుకునే ప్రయత్నాలు చేస్తారు ఇన్సూరెన్స్ వంటి విషయాలు సానుకూలపడతాయి అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాలు దాని అనుబంధ సంబంధమైనటువంటి పరిశ్రమలు వ్యాపారాలు సానుకూలపడతాయి మిమ్మల్ని మీరు గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడరు ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఏంటి ఏ విధంగా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి ప్రపంచం మొత్తాన్ని ఉరికిస్తున్న ఈ వైరస్ దీనివల్ల ఏర్పడేటువంటి వ్యాపార నష్టం ప్రజా సంబంధ విషయాలు అన్నీ కొట్టుకుపోయాయి పుట్టి పెరిగి తర్వాత ఏనాడు ఇంత దుర్మార్గమైనటువంటి నష్టాన్ని చూడలేదని చెప్పని మీరు భావిస్తారు వర్కర్స్కి జీతాలు ఇవ్వలేక ఇంటికి పంపించేస్తారు వ్యాపారాన్ని కూడా దాదాపుగా మూసేసినట్టుగానే నిర్ణయం తీసుకుంటారు నూతన వ్యాపారాన్ని కానీ లేకపోతే నూతన ఉద్యోగం కోసం కానీ పైతనాలు చేయాలని చెప్పి భావిస్తారు కొంతమంది ఏదో విధంగా జీవనాన్ని వెతుక్కునేటువంటి వాళ్ళు బిజీగా ఉంటారు కష్టపడతారు అవమానాలు పడతారు మాటలు పడతారు ఏదో విధంగా మీ స్థాయిని మీ బట్టి మీకు తగిన స్థానాన్ని మాత్రం సంపాదించుకోగలుగుతారు మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వ్యక్తులు పదవులు పొందిన వ్యక్తులు కనీసం తొంగి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మానవ నైజం ఇంత హీనంగా ఉంటుందా అని మీరు బాధపడతారు వివాహాది శుభకార్యాలు భగవంతుడి అనుగ్రహం వల్ల ముడిపడతాయి కావు అనుకునేటువంటి కొన్ని విషయాలు సానుకూలపడతాయి ఎందుకంటే కన్యారాశి వారికి రాష్ట్రాధిపతి నటు బుధుడు కన్యారాశిలో ఉన్నాడు ఉచ్చస్థితి అందుకని నూతన వ్యాపారం కలిసి వస్తుంది నూతనమైనటువంటి కంపెనీలో ఇంటర్వ్యూల్లో వీరు సెలెక్ట్ అవుతారు మీ ఆలోచన విధానం మీ యశస్మెంటు కరెక్ట్ అవుతాయి బుధగ్రహం అంటే వెర్క్యూరి పాదరసం లాంటి చురుకైనటువంటి మెదడుగుంటుంది వాళ్ళకి అని చెప్పని చెప్తారు జ్యోతిషాస్త్ర రీత్యా అందుకని మీరు మీ కుటుంబాన్ని మీ వర్గాల్ని లక్షల మూలయల్లో పెట్టుకోగలుగుతారు ఏమీ ఇబ్బంది లేదు మనోధైర్యాన్ని కలిగి ఉండండి తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలు కొంతవరకు ఉపయోగపడతాయి దూర ప్రాంతాల నుంచి కొన్ని సహకారాలు సహాయాలు లభిస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని అన్నిటినీ పక్కన పెట్టి వాస్తవ దృష్టిలో మనం ఏం చేస్తే బాగుంటుంది భేషజాలకు పోకుండా అని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఒక ఆలోచన ఉంటుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు చాలా గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు నా టాలెంట్కి గుర్తింపు లభించాలని చెప్పని గట్టి ప్రయత్నాలు చేస్తారు దానివల్ల గుర్తుపొచ్చినా రాకపోయినా ప్రయోజనం ఏమీ లేదు లెటర్ గడిసులు వేయించుకోవడం తప్ప అది అభిజ్ అది ఎందుకు ఉపయోగపడదు అనవసరమైనటువంటి వాటి కోసం పాకులాడి సమయాన్ని వృధా చేసుకోవద్దు సానుకూలంగా ఉండండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ మనోధైర్యాన్ని కలిగి ఉండండి మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉండండి ఎవరు ఏం చేసినా కానీ మీరేమీ మాట్లాడద్దు సమయం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడదామని నిర్ధారించుకోండి ఎరుటి వాళ్ళతో పోటీపడి మనం అదేవిధంగా తగులాడదామని చెప్పిన ఆలోచన మనసులోకి రానికండి ఎరుటి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడిన వాళ్ళని తర్వాత వాళ్ళ బుద్ధి బయటపడ్డాక మీరు తీసుకునే నిర్ణయం ఏదో అప్పుడు తీసుకోండి ఏమీ ఇబ్బంది లేదు ఈ రాసులో జన్మించేవారు ప్రతిరోజు భతిరచ్యం అష్టములిగా దేవులతోటి లక్ష్మీ తావర వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు వృషిక రాసి వారికి పాత బాగ్యలు కొత్త మేరకు చేతికి అందుతాయి విధానపరమైన విషయాల్లో వ్యాపార సంబంధం విషయాల్లో ఉద్యోగానికి సంబంధం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో విధంగా వాటిని అధిగమించి మీరు అందుకున్న కార్యక్రమాలని చాలా వరకు సాధించగలుగుతారు కొత్తగా పరిజీవన వ్యక్తుల కంటే కూడాను పాత పాతమిత్తులే చాలా నయమని మీరు గ్రహిస్తారు మీ అంతరాత్వ సాక్షిక ప్రతి వాళ్ళకి కూడాను మీ చేతిలో ఉన్న సహాయాన్ని చేయగలుగుతారు పేరు ప్రఖ్యాతుల కోసం మీరు ఇలా పాకులాడుతున్నారని కొంతమంది గిట్టలు వాళ్ళు దుష్ప్రచారం చేసినప్పటికీ సరైనటువంటి సాధుగుణంతో ఉన్నటువంటి మీ మనస్తత్వం అందరికీ అర్థమవుతుంది పిల్లల విషయంలో కొత్త ఆలోచన దిగులు ఉంటుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ రక్త మీ పిల్లలు బాగున్నారని చెప్పని తెలుసుకొని సంతోషపడతారు మరిన్ని మంచి అవకాశాలు సంతానానికి రావాలని మీరు దేవుణ్ణి ప్రార్థిస్తారు వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఏమీ ఇబ్బంది లేదు అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఒక క్రమశిక్షణ లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గురించి మీకు దిగులు ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కళా సాహిత్య రంగాల్లోనూ ఇతరత్ర స్పోర్ట్స్కు సంబంధించిన అంశాల్లోనూ మీకు గుర్తు ఇచ్చే పరిస్థితి గోచరిస్తోంది మీరు అభిమానించే వ్యక్తులు అపాయం నుంచి బయటపడి సురక్షితంగా ఇంటికి రావటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది కొన్ని వారాల పాటు పడ్డటువంటి టెన్షన్ ఏదైతే ఉందో అది తీరిపోతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడు ఉన్నాడనేటువంటి మీ భావన నిజమనిపిస్తుంది భగవంతుడు కోరికలు కోరినటువంటి పరిస్థితి రాకూడదని ఆ రకమైన మొక్కుబళ్ళు స్వామివారిని అడగకూడదని గట్టిగా గుండెని పని చేసుకుంటారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండి మీరు అనుకున్నటువంటి విషయాల్లో కొత్త పురోగతిని విజయప్రాప్తి పోతగలుగుతారు అందరికంటే కూడాను మీరు చాలా మొండి వ్యక్తిగా మొదలుపడతారు అది వాస్తవం కాదని చెప్పని నిరూపించుకోవడానికి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ రాజుతో జన్మించేవారు అష్టములిక తైలతోటి లక్ష్మీ తావర వతులతోటి ప్రతిరోజు ప్రతిరత్యం దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టోర్ డాట్ లో లాగిన్ అవ్వండి ధనసు రాసి వారికి ఏలినరిసే నడుస్తుంది అఘోర హోమం చేయించాలి అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేని పక్షంలో కాలవర్ల రూపోటి మెడ వేసుకొని స్తోత్రాన్ని పఠించాలి మంచి ఫలితాలు ఉంటాయి విద్యా సంబంధాల విషయాలు కొంచెం అసంతృప్తిగా ఉంటాయి అదేవిధంగా వ్యవసాయ సంబంధాల విషయాలు కూడాను సంపూర్ణమైనటువంటి సంతృప్తిని కలిగిస్తావు కరోనా వల్ల కొంతవరకు ఇబ్బందులు మారుతున్న వాతావరణం వల్ల మరికొన్ని ఇబ్బందులు ఇవన్నీ కలిసి వెరసి నష్టానికి దారి తీస్తాయి ఎప్పుడు కూడా అప్పులు అడగడం వాళ్ళను కూడా అప్పు అడిగే పరిస్థితి బహుశా రావచ్చు ఆర్థిక విషయాల్లో మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందం వ్యాపారపరంగా ఎందుకంటే కొట్టు మూసేస్తాం బేరం లేదు ఎక్కడ తెచ్చిమంటారు మీ సరుకు మీరు తీసుకుపోండి అంటారు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో మీ ఇబ్బంది నాకు అనవసరం నా డబ్బులు నాకేమండని అంటారు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని వ్యాపార సంస్థలు మూసేస్తారు ఉద్యోగస్తుల్ని ఇళ్లకు పంపించేస్తారు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వటం నా వల్ల కాదని మీరు చెప్పేయగలుగుతారు పరిస్థితులు అలాంటివి వర్కర్స్ని ఉద్యోగుల నుంచి మీరు పడ్డటువంటి ఆవేదన మీకు తప్ప మరెవరికీ తెలియదు ఏది ఏమైనప్పటికీ సంతాన సమతర విషయాలు బాగున్నాయి ఆందోళన ఆందోళనపడద్దు మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంత ఫలితాలు ఇస్తాయి మానసిక ధైర్యాన్ని కలిగి ఉండండి ఈ రాశిలో నిర్మించిన వారు అష్టములు లక్ష్మీ తాపర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు డాన్ లాగిన్ అవ్వండి మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఏ నడుస్తుంది అఘోర బాష్పదోమం చేయించండి లేకపోతే కాలవైర్వ రూపు మెడ వేసుకొని దసరా శరీసోత్సవాన్ని నిత్యం పట్టించండి ఆర్థిక విషయాలు బాగున్నాయి శుభకార్యాల సంబంధ విషయాలు బాగున్నాయి దెబ్బతిన్నా కానీ మళ్ళీ లేచి కూర్చుంటారు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పత్తి విషయంలోనో పత్తి కొండలోనో మిమ్మల్ని మీరు ఏదో విధంగా పాపులారిటీ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే అవి ఆ పాపులారిటీ రాబోయేటట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతుందని చెప్పని మీ భావన రాబోయేటట్టు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్నది ఇప్పటిచ్చే జాగ్రత్తగా ఆలోచిస్తారు దాన్ని అమలుపరుస్తారు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం గృహ నిర్మాణం అక్షరాభ్యాసం అన్నప్రాధన ఉపనయనం శ్రీమంతం వంటి కార్యక్రమాలని చక్కగా జరిపించాలని చెప్పని కొన్ని తేదీల్ని నిర్ణయించుకుంటారు అదేవిధంగా మీ పై అధికారులతో మీకున్నటువంటి సంబంధ బాధవ్యాలు స్నేహంగా మారుతాయి తద్వారా మీరు కొన్ని ప్రయోజనాలని పొందగలుగుతారు కొన్ని అప్పుల్ని తీర్చివేయగలుగుతారు మన సంతోషాన్ని కలిగుంటారు ఎవరు ఏ విధంగా మాట్లాడినా మన మంచికే అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కొలలోనూ మీకు మీరుగా ఒక శక్తిని కలిగొట్టారు ఎరుటి వాళ్ళ సలహాలతో సంబంధం లేకుండా మనుషులతో సంబంధం లేకుండా మీకు మీరుగా ఒక చక్కటి నిర్ణయానికి వస్తారు సానుకూలైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు శుభకార్యాలు ఎప్పుడు చేయాలనే విషయం గురించి కూడా ఒక నిర్ణయానికి రాగలుగుతారు పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత చికా కలిగిస్తాయి కొన్ని సమస్యలకి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఎన్నుకోవాలని చెప్పని ఆలోచిస్తారు కాలం కరం కలిసి రావాలి అప్పటిదాకా మనం ఏమీ చేయలేమని కొన్ని విషయాల్లో మొహం తిప్పుకుంటారు ఏది ఏమైనా బగదారు గ్రామంలో చాలామంది కంటే వీరు ఎంతో బెటర్గా ఉన్నారు ఆ విషయాన్ని గుర్తించి మీ యొక్క అసంతృప్తిని పక్కన పెట్టండి ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు భద్రత కూడాను లక్ష్మీ తామర ఉత్తరతోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ ఏ ఏ ఏ చేయండి అందుకు అవసరమైనా పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ పొత్తాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరణ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఒక వంద రూపాయలు అవసరమైన చోట యాభై రూపాయలు సర్దుబాటు అవుతాయి సంతాన సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలని చెప్పి భావిస్తారు ఈ మెడికల్ షాపులు కానివ్వండి ఎలక్ట్రానిక్స్ షాపులు కానివ్వండి కిరాణా షాపులు కానివ్వండి ఇవి మినహా ఏవి కూడాను వ్యాపార వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు ఏదైనా ఒక రూపాయి ఇచ్చినా కానీ అది అంతకుముందు జరిగినటువంటి నష్టంలో దీన్ని జమేసుకొని యాభై రూపాయలు నష్టం అనుకుంటే ఒక రూపాయి ఇచ్చింది కాబట్టి నలభై తొమ్మిది రూపాయలు నష్టం ఆ విధంగా సూచిస్తుంది పరిస్థితి ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి చాలా సమయం పడుతుందని చెప్పి గ్రహిస్తారు తాత్కాలిక ఉపశమన కార్యక్రమాలని మీరు ఆశ్రయిస్తారు మీ సన్నిహితులకి అనుచరులకి సహచరులకి తగినటువంటి సహాయ సహకారాలు అందజేయగలుగుతారు మీ పలుకుబడి ఉపయోగించే వాళ్ళకి మేలు చేస్తారు ఎటుకూడీ మీ పలుకుబడి మీకే పనిచేయదు పచ్చికొండంలో కూడాను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మీ క్యారెక్టర్ని పరిరక్షించుకుంటూ మీకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని నిలబెట్టుకునే పరిస్థితిగా గోచరిస్తోంది దానికోసం చాలా కష్టపడతారు సిద్ధాంతపురం విషయాల్లో విభేదాలు వచ్చిన వ్యక్తులతో కలిసి పనిచేయరు వాళ్ళతో కలిసి నడవరు అదే కోణంలో వివాహ శుభకార్యాలు గృహప్రవేశం గృహారంభం ఇలాంటి విషయాలన్నీ కూడా కొన్ని తేదీల్ని నిర్ణయించుకొని ఆ ప్రకారం చేయాలని చెప్పి బాగుంటారు మీకు మీరుగా అనుకోవటం ఆశ్రిత మాసాలు ఇచ్చి అంటే అక్టోబర్ ఇచ్చి బాగుంటుందని చెప్పి భావిస్తారు గ్రహతులు కూడాను అదేవిధంగా సూచిస్తున్నాయి మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి తగినటువంటి మార్కులు చూపించగలుగుతారు సంతాన సంబంధించిన విషయాల్లో మాత్రం ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది అదేవిధంగా దోపిడీ చేస్తున్నటువంటి కొన్ని సంస్థల గురించి మీరు కంప్లైంట్ చేస్తారు కానీ దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు మీడియాలో కానివ్వండి ఎన్నిసార్లు ఏకినా కానీ ఎంతమంది విమర్శించినా కానీ ప్రాణాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ప్రాణాన్ని డబ్బుని సమతకం వేసే వ్యక్తుల్ని ఎవరు మార్చలేరని మీరు గ్రహిస్తారు అదే కోణంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన కొంతమంది భావిస్తే కొంతమంది రివాల్వర్ లైసెన్స్ కోసం అప్లై చేస్తారు మానసిక ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని కలుగుట్టారు ప్రతి విషయంలో కూడా నిబ్బరంగా వ్యవహరిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి నిమిషం అష్టములక తైలతోటి అదేవిధంగా లక్ష్మీతావర ఉత్తరతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి వాళ్ళకి ఏలినాశ నడుస్తుంది అగోర బాస్మతి హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కేంద్రాస్ వారికి ప్రతిష్టకు సంబంధించిన విషయాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు రాజకీయ సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో మీరు అనుకున్న స్థాయిలో ప్రాఫిట్స్ రాకపోయినా దాదాపుగా మంచి ఫలితాలే వస్తాయి మంచి ఆదాయమే వస్తుంది నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచన చేస్తారు దెబ్బతిన్నటువంటి వ్యాపార వ్యవహారాలని పక్కన పెట్టాలని చెప్పని చూస్తారు అందులో ప్రయోజనం లేదని తేలిపోతుంది అందున నిత్యావసర వస్తువులు వాటిని కొనుగోలు చేసే శక్తి మాత్రమే ప్రజలకు ఉంది మనం ఏవేవో పెడితే ప్రజలు కొనరు ఆ రకమైనటువంటి వాతావరణం ప్రజల్లో లేదు ఆ జోష్ లేదు పబ్లిక్లో కాబట్టి అందరికీ నిత్యావసరంగా కావాల్సింది ఏదైతే ఉందో దాని మీదనే దృష్టి పెట్టి దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేయాలని చెప్పని నిర్ణయాలు తీసుకుంటారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు కూడాను సిద్ధాంతాలకు భిన్నంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు ఆదాయం రావాలంటే అంతకంటే మార్గం లేదు వచ్చేటువంటి డబ్బులతోటి ముఖ్యమైన విషయాలు సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకని మనం వెనకట్లాగా నూటి నూరు అన్ని విషయాలు నిజాయితీగా చేయటం అనేది చాలా కష్టమవుతుంది అని భావిస్తారు గడ్డుకాల ముగిసిన తర్వాత మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టిఫై చేసుకుందామని భావిస్తారు వివాహ శుభకార్యాలు అదే కోణంలో స్థలాల కొనుగోలు పొలాల కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది ఎప్పుడో కూడా సైట్కి మంచి వాల్యూ రావటం దాన్ని నమ్మి వేరే చోట ఇల్లు కట్టడం అనేటువంటి మీ ఆలోచన కార్యరూపం దాల్స్తుంది ప్రతి విషయంలోనూ మీకు సహకరించేవాళ్ళు ఇప్పుడు కూడా సహకరిస్తారు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే కేంద్ర ప్రభుత్వం కాబోతున్నారు అదేవిధంగా మీరు రాజకీయాలు ఆల్రెడీ ఉన్నట్లయితే మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా చలామణి అవుతారు విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు అందుకు సంబంధించినటువంటి వ్యూహ వ్యూహాన్ని మీరు రచించగలుగుతారు ఈ రాశి జన్మేసేవారు అష్టములుగా తేలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన